పెళ్లి దగ్గరికి వస్తే నేను ఒక విషయం అడగాలి. మంగళగిరి 2019 ప్రజాప్రతినిధుల సభకు వెళ్ళాలని మొదటి అడుగు ఓడిపోయావు. అప్పుడు ఏమనిపించింది? అంటే ఓటమిలోనే చాలా నేర్చుకోవచ్చు. నేను ఎప్పుడైతే 2019 ఓడిపోయానో అప్పుడు అనుకున్నా ప్రజలకు నేనేంటో చెప్పుకోలేకపోయాను. మంగళగిరిలో టైం సరిపోలేదు, అప్పటి నుంచి నేను వదలు పెట్టలా. గత 3 సంవత్సరాలుగా మంగళగిరిలో ఉన్నా. ఎక్కడైతే పార్టీ గెలిచడానికి ఇబ్బంది పడుతుందో, ఎక్కడైతే చరిత్రలో పార్టీ గెలవలేదో, అక్కడి నుంచి గెలవాలన్న ఒక సంకల్పంతో ఆనాడు వెళ్ళాను. అదే సంకల్పంతో ఈరోజు కూడా పనిచేస్తాను. ఎక్కడైతే ఓడిపోయో అక్కడనే గెలవాలి. ఇప్పుడు జయాపజయాలకు అతీతంగా, పుడపాయాలకు అతీతంగా ఇప్పుడు మీరు నడిచే బాట అన్స్టాపబుల్. మీరు అన్స్టాపబుల్, మీ యాటిట్యూడ్.